నమస్తే అండి. ఇవాళ వీడియోలో బాదుషా తయారీ విధానాన్ని చూద్దాము. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఈ బాదుషాలను చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్తోని మనం ఇంట్లో చేసినా కూడా స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాలను చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఈ బాదుషా తయారీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఇందులోకి చిటికెడు ఉప్పు, ఇంకా చిటికెడు వంట సోడాను వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని వేసుకోవాలండి. మీ దగ్గర వెన్న ఉంటే నెయ్యి ప్లేస్లో వెన్నను వేసుకోండి, చాలా బాగుంటుంది. నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత పిండి బాగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకోవాలి. ఇలా చూపించిన విధంగా 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్గా చేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. హోల్ని కొద్దిగా పెద్దగా పెట్టుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆ హోల్ అనేది కొద్దిగా దగ్గరికి వస్తుంది, అందుకని బాదుషా చేసేటప్పుడే కొద్దిగా పెద్దగా హోల్ పెట్టుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా 2 అరచేతుల మధ్యలో రౌండ్గా అండుకొని మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేసుకొని హోల్ పెట్టుకోవాలి. అన్ని బాదుషాలను ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ని తయారు చేసుకుందాము. దీనికోసం 1 కప్పు మైదా పిండికి 1 కప్పు షుగర్ని వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని పోసుకొని కరిగించుకోవాలి. దీనికోసం తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామ్ పాకం కన్నా కొద్దిగా ఎక్కువ, తీగ పాకం కన్నా కొద్దిగా తక్కువ పాకం వస్తే సరిపోతుంది. పాకంని చెక్ చేసినప్పుడు ఈ విధంగా స్టిక్కీగా అతుక్కుంటే సరిపోతుందండి. తీగ పాకం వచ్చే ముందు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నిమ్మరసంను వేసుకోవాలి. పాకం చిక్కబడకుండా ఉండడానికి ఇలా నిమ్మరసంను వేసుకోవాలండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పొడిని వేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడి అవుతున్నప్పుడు ఇందులోకి బాదుషాలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, కొద్దిగా వేడైతే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటే తొందరగా ఫ్రై అయిపోయి లోపల వేగవండి సరిగా, అందుకని వేడి తక్కువగా ఉన్నప్పుడే మనం ఈ బాదుషాలను వేసుకోవాలి. అవి మంచిగా వేగుతూ ఈ విధంగా పైకి వస్తాయి. ఇలా బాదుషాలు పైకి వచ్చిన తర్వాత మండని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 సైడ్లకు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి బాదుషాలు ఫ్రై అవ్వడానికి 7-8 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఇవి ఎంత బాగా వేగితే మనకి బాదుషాలు అంత మంచి టేస్ట్ వస్తాయి. ఇలా బాదుషాలు ఫ్రై అయిన తర్వాత వీటిని వేడిగా ఉన్నప్పుడే సిరప్లో వేసుకోవాలండి. షుగర్ సిరప్ కూడా కొద్దిగా వేడిగా ఉండాలి. వేడి తగ్గితే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకోండి. ఫ్రై అయిన బాదుషాలను తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే మిగిలిన బాదుషాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాదుషాలు వేగి పైకి వస్తున్నప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. షుగర్ సిరప్లో బాదుషాలు వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుందండి. 2-3 నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా టేస్టీగా ఈ బాదుషాలను తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా బాదుషాలు రావడానికి బాదుషాలు మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ని ఎక్కువగా వేడిగా లేకుండా చూసుకోవాలి. అలాగే షుగర్ సిరప్ కూడా పాకం రావాల్సిన అవసరం లేదు, తీగ పాకం కంటే కొద్దిగా తక్కువగా రావాలి. పాకం ఎక్కువగా వస్తే బాదుషాలు సిరప్ను పీల్చుకోకుండా లోపలంతా పొడి పొడిగానే ఉంటుంది. ఈ విధంగా చేస్తే బాదుషాలు చాలా చక్కగా వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.